పరిపాలనలో ఈ రోజున ఎలా ఉందంటారు పరిపాలన? ఆయన చెప్పినట్టుగా నేను మంచి పరిపాలన అందిస్తానన్నాడు, అలా ఉందంటారు? మంచి పరిపాలన అందిస్తానంటే ముసలోళ్ళకి, స్టూడెంట్లకి, పిల్లలకి, కాలేజీ పిల్లలకి, చిన్న పిల్లలకి అందరికీ అన్ని బాగా చేస్తున్నాడు. కానీ రేట్లు పెంచేసి మళ్ళీ జనాల దగ్గర డబ్బులు వెనక్కి లాక్కుంటున్నారు. దానివల్ల అలా ఇచ్చిన లాభం ఏముంది? ప్రజలు గమనించట్లేదంటారా? ఇట్లా ఇట్లా ఈ చేతి ఇస్తున్నాడు, మేము కొనుక్కుంటున్నాం, తింటున్నాం, మళ్ళీ వాళ్ళ డబ్బులు వాళ్ళకి కడుతున్నాము. అది చెల్లి గమనించట్లే అనుకుంటున్నారంతే. మరి ఈరోజు పెరిగిన ధరలు కానీ బాబా, ఈరోజు ఇంటి అద్దెలు ధరలు పెంచేశారు, ధరలు పెంచారు. లేబర్ కొనుక్కోలేకపోతున్నాడు, తినలేకపోతున్నాడు. అది కష్టంగానే ఉంది. అది పనుల విషయం బాబా, ఈ రోజున రోజువారీ పనులు అయినా దొరుకుతున్నాయి? పనులు లేవు కదా, పనులు లేవు కదండి, పనులు లేవు, చాలా తక్కువ అయిపోయినాయి పనులు కూడా. లేబర్ పనికి దొరకడం కష్టం అయిపోతుంది. ఈ కరోనా గురించి ఇబ్బంది అయిపోతుంది. కరోనా గురించి కూడా జనాలు బయట తిరగడానికి కానీ పనులు కానీ ఇబ్బందిగానే ఉంది. మరి ఎవరికి తెలియదంట పెద్ద పెద్ద ఇప్పుడు ముఖ్యమంత్రి తెలిసిన వాళ్ళు మనకెందుకు అనుకుంటారు కానీ, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కానీ, వీళ్ళని పట్టించుకోరు కదా. కానీ అందుకు కాదు కదా, మనం ఓట్లేసింది నేను మంచి పరిపాలన అందిస్తాను అంటే అని వీళ్ళ ముందు చెప్పడం వాయిదాలు చేస్తారు. గెలిచిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు ఎడిపోతే మనకెందుకు అనుకుంటారు. ఏదైనా వచ్చినా వీళ్ళ మీద నెట్టుతారు కానీ వాళ్ళే వాళ్ళ మీద నెట్టుకోరుగా. అంటే ఇంతేనా ఐదేళ్ళు మనం ఓటేసాం కాబట్టి ఐదేళ్ళు తప్పదు ఇంకా ఈ ఐదేళ్ళు మనం అనవగలిసింది. పెద్దవారిగా మీ అభిప్రాయం ఏంటి? అప్పుడు ఆయన తండ్రి పరిపాలన అందిస్తారు, రాజన్న పాలన అన్నాడు, గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఉన్నాడారా? తేడా తేడా అంటే ఇది ఫస్ట్ టైం ఇక్కడ కాబట్టి కొంచెం తేడాగా ఉంటుంది. మరి నెక్స్ట్ టైం మరి జనాలు మరి అన్నీ తెలుసుకుని ఎలా చేస్తారన్నది జనాల మీద ఆధారపడుతుంది. ఈ రోజున ఈ రోడ్ల నిర్మాణం కానీ లేకపోతే ఒక కంపెనీ తీసుకురావడం కానీ ఇలాంటివి ఏమైనా విన్నారా మీరు ఈ మధ్యకాలంలో ఇవి వచ్చినాయి అంటే? మంచిది జరిగినాయి అండి, జరగడం లేదని అనట్లేదు, జరిగినాయి. చంద్రబాబు నాయుడు ఉన్న దానికంటే ఇప్పుడు కొంచెం జనాల్లో మంచితనం జరిగింది, రోడ్లు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే మళ్ళీ రిటర్న్ రేట్లు పెంచేసి జనాల మీద పడి డబ్బులు మళ్ళీ వెనక రిటర్న్ వెళ్ళిపోవడం వల్ల అది ఇబ్బందే. కానీ పనులు చేశాడు, చేయలేదంటే వేల కోట్లు అప్పులు చేసి చేశారు. ఈ అప్పులు ఎవరి మీద పడుతుంది భారం? అది మన ప్రజల మీద పడుతుంది అప్పులు, ప్రజల మీద ప్రజలే తీర్చాలి. అండి నేను వెళ్ళింది దానివల్ల మరి ఆ భారం తెలియట్లేదు. ఈ రోజు పెద్దోళ్ళకి తెలియదు అండి, పెద్దోళ్ళకి తెలియదు. వాళ్ళు మనకి మాకెందుకని ఊరుకున్న వాళ్ళకి తప్ప మాకు తెలుసు, వాళ్ళకి తెలుసు, తెలిసినా కానీ వాళ్ళు పట్టించుకోరు కదా. నా మనకెందుకు వాళ్ళే ఇస్తారు ప్రజలు ఏంట్రా ఆ రోడ్లో చెత్త ఇంటి మీద ఏంటారు? ఇప్పుడు ముందు మున్సిపాలిటీ వాళ్ళు తెలిసేవారు, కాలువల మీద చూసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంటింటికి కుట్ల మీద డబ్బులు వసూలు చేయమంటున్నారు. మరి అది ఎందుకు వచ్చింది? అది ఎంత ముందు లేదు కదా, అది ఎందుకు వచ్చింది? ఇలాగే జనాల మీద ఏదో వంక మీద జనాల దగ్గర వసూలు చేస్తారు. ఆయన ఒక ఛాన్స్ అని అడిగినప్పుడు ఇది ఇది ఉండదు. ఇట్లాంటి రావనుకున్నాము, ఇట్లాంటి అని వస్తాం అనుకుంటారు. ఎవరనుకోరారు? హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.